మన సీఎం మన కేసీఆర్ ప్రతి ఒక్కరికి కూడా అన్ని అందుబాటులో నీళ్లు తాగునీరు కానీ సాగునీరు కానీ కరెంటు కానీ ఆశాపించలు కానీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారి అధ్యక్ష మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి అధ్యక్ష ప్రైమ్ మినిస్టర్ చేయాలి అధ్యక్ష ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి స్టేట్ కు ప్రతి రాష్ట్రంలో కరెంటు కానీ నీళ్లు కానీ అన్ని ఉన్నాయి అధ్యక్ష మన సీఎం ఒక్కసారి పీఎం అయితే భారతదేశం చరిత్రను మారిపోతుంది అధ్యక్ష పాపం గతంలో ముసలోళ్ళు నాకు రాయపడుతున్న నాకు గుర్తుకొస్తుంది నేను పోతా అంటే నాకు ఆరం చూసి మా ఒక ముసలమ్మ రోడ్డు మీద కూర్చుంటుంది నేనంటే బాగా అభిమానం పోయినప్పుడల్లా నేను ఆడ నేను మొదలై ఎమ్మెల్యే గారు వస్తాడు ఈ టెంకల పోతాడట అంటే ఆ రోడ్డు మీద వచ్చి కూర్చునేది నేను దిగి పలకరిచి ఏమమ్మా బాగున్నామంటే బాగున్నా అంటే నేను తీసే 100 రూపాయలు 200 ఇస్తే సంతోషంగా పోయేది ఈ మధ్యలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఈ మధ్యలో కూడా పోతా అంటే వస్తా అంటే నేను ఆడ ఆరని ఇప్పుడు మంత్రి అయినా కాబట్టి ఆరని చేయడానికి ఇంటికి ఇవ్వబడతాను రా ఈయన వచ్చి కూర్చుంటారు ఏందమ్మా ఏమో కూర్చుందాం అని అంటే ఉత్తాన్ని మీరు చూద్దామని పైసలు తీసుకుపోయి ఇస్తాను మా కేసీఆర్ పెద్ద కొడుకున్న పెన్షన్లు ఇస్తాను అవసరం లేదు అవసరం లేదు 2000 ఇస్తాను అవసరం లేదు 200 ఇచ్చినప్పుడు తీసుకున్నది ఎట్టుండవమ్మా అని అన్నా లేదు ఇప్పుడు కోడలు చేదాగుతావు అంటాను కాఫీ తాగినాం అత్త అంటాను అత్తాన్ని పలకరిస్తాను మందులు వేసుకున్నాం అంటాను నా కోడలు నన్ను గౌరవిస్తాను ఆ కేసీఆర్ దేవల్ల ఆ పెన్షన్ రావటం వల్ల నా గౌరవం పెరిగిందని ఒక ముసలమ్మ గర్వంగా ఫీల్ అవుతాను నిజంగా మేము ఎక్కడ గాంధీ ఉన్నారో మాకు తెలియదు ఎప్పుడు గాంధీ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు కానీ మా గ్రామాల్లో ఈరోజు మేము గాంధీ రూపంలో కేసీఆర్ సార్ని చూస్తున్నాం మాకు గ్రామ పంచాయతీ చేసి మరి 60 సంవత్సరాలు ఉన్న మా అమ్మ కూడా ఈరోజు తండాలకు ఏం కావాలి గూడాలకు ఏం కావాలి అని మరి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఆ సమస్యలు తీర్చుకుంటున్నారు అధ్యక్ష హమార్ కేసీఆర్ సాబ్ జో హమార్ సేవాలాల్ సార్ హమార్ జాతీయ సమాజారో హమ్ సేవాలాల కేన్ మాన్ రే సార్ ఓ సేవాలాలే రూపమై హమెన్ హర్ చీజ్ దే రోజ్ కేసీఆర్ సార్ వాళ్ళ సభ్యులతోటి గంటలు గంటలు మాట్లాడిచ్చి ఆహో ఓహో అని పొగుడుకోవడం కోసం పొగిడించుకోవడం కోసం పెడుతుందనేది ఈ వారం రోజుల అసెంబ్లీ మాకు స్పష్టంగా అర్థమైంది మేము ప్రజా సమస్యలు ప్రస్తావనకు తీసుకొస్తే వెంటనే బెల్ నొక్కుతారు మైక్ కట్ చేస్తారు వాళ్ళు మాత్రం గంటలు గంటలు సబ్జెక్ట్తో సంబంధం లేకుండా ఆహో ఓహో అని మాట్లాడడానికి మాత్రం అద్భుతంగా అవకాశం ఇస్తున్నారు స్పీకర్ గారు ఆస్తులు అమ్మి అప్పులు తెచ్చి కొప్పులు పెట్టి కొప్పులు అంచు పెడుతున్నారు కానీ ఈ అప్పులు ఆస్తులు అమ్ముతున్న విషయం కానీ అప్పులు తెచ్చేది మాత్రం ప్రజలకు తెలియనియడం లేదు అంటే ఏ రోడ్డు కాడి పాట ఆ రోడ్డు కాడ పాడేటోళ్ళు అక్కడ కూర్చున్నారు అధికార పక్షంలో